యుగళ గీతాల్ని మనోహరంగా రచించి, ప్రణయ గీతాల్ని ప్రేమతో విరచించి, విరహ గీతాల్ని అద్భుతంగా జాలువార్చి, విషాదపు పాటల్ని మనసుకు హత్తుకునేలా రాసి, భక్తి గీతాల్ని భక్తి పారవస్యంతో విరచించిన అద్వితీయ ప్రతిభాశాలి కృష్ణశాస్త్రి. ఘన ఘన సుందర కరుణారత మందిరా, ఘన ఘన సుందర కరుణారత మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమో ఓంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారత మందిరా, ప్రభాత మంగళ పూజ వేళ నీపద సన్నిధి నిలబడి, నీపద పీఠిక తలనిధి, ప్రభాత మంగళ పూజ వేళ నీపద సన్నిధి నిలబడి, నీపద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళుడద, నిఖిల జగతి నివాళుడద, వేడదా కొనియాడదా, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణారత మందిరా. ఏ పాట రచించినా తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా రాయగల దిట్ట ఆయన. కవిత్వంలో శ్రీశ్రీ అంతటి మహాకవికే ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఆయన కలం ద్వారా జాలువార్చిన పాటల్ని వింటే పరవశించని హృదయం లేదు, ఒప్పొంగని మేని లేదంటే అతిశయోక్తి కాదు. కృష్ణశాస్త్రి బ్రహ్మ సమాజంలోను నవ్య సాహితీ సమితిలోను సభ్యునిగా చేరి భావ కవిత్వోద్యమాన్ని ప్రచారం చేశారు. 1929లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1942లో బిఎన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాసిన కృష్ణశాస్త్రి తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన పాటల్ని రచించారు. ఆయన కవిత్వంలో లాగానే పాటల్లో సినీ పాటల్లో కూడా భావ కవిత్వ ఛాయలు ఎక్కువగా కనిపించేవి.